ఇక మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైన దృశ్యాలపై ఏబిఎన్ వివరణ. నిజానికి స్వామి గౌడ్ కుడి కన్నుకు గాయమైంది. ఏబిఎన్ లో సాంకేతిక తప్పిదం కారణంగా ఎడమ కన్నుకు గాయమైనట్లు కొన్ని దృశ్యాలు ప్రసారమయ్యాయి. వీడియో ఎడిటింగ్ లో మిర్రర్ ఎఫెక్ట్ వాడడం వల్ల కుడి ఎడమైనట్టు కనిపించింది. వాస్తవానికి గాయం తగిలింది కుడి కంటికే. ఈ పొరపాటును గుర్తించిన తక్షణం సరిదిద్దాం. ఇక జరిగింది సాంకేతిక తప్పిదం. ఏబిఎన్ లో ప్రసారమైన వార్తల్లో కుడి కన్నుకు గాయమైంది అనే విషయాన్ని మాత్రమే చెప్పాం. గమనించగలరు, ఇక ఎడమ కన్నుకు గాయం అయిందని చూపించారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు తీసుకున్నారు సార్, ఇప్పుడే వచ్చిన మేడం ఉన్నది అడ్వాన్స్ ఎందుకంటే మంచి. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, రైట్ సైడ్ లో ఉన్నటువంటి విజువల్ చూడొచ్చు. అక్కడ స్వామి గౌడ్ గారికి కుడి కన్నుకి గాయమైంది. సో లెఫ్ట్ సైడ్ ది మిర్రర్ ఎఫెక్ట్ యూజ్ చేయడం వల్ల ఇది ఫ్లిప్ అయిపోయి సో ఎడమ కన్నుగా కనిపిస్తోంది. సో మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైన దృశ్యాలపై ఏబిఎన్ వివరణ ఇస్తోంది. నిజానికి స్వామి గౌడ్ కుడి కన్నుకు మాత్రమే గాయమైంది. ఏబిఎన్ లో సాంకేతిక తప్పిదం కారణంగా ఎడమ కన్నుకు గాయమైనట్లు కొన్ని దృశ్యాలు ప్రసారమయ్యాయి. వీడియో ఎడిటింగ్ లో మిర్రర్ ఎఫెక్ట్ వాడడం వల్ల కుడి ఎడమైనట్టు కనిపించింది. వాస్తవానికి గాయం తగిలింది కుడి కంటికే. ఈ పొరపాటును గుర్తించి తక్షణం సరిదిద్దాం. ఇక జరిగింది సాంకేతిక తప్పిదం. ఏబిఎన్ లో ప్రసారమైన వార్తల్లో కుడి కన్నుకు గాయమైంది అనే విషయాన్ని మాత్రమే చెప్పాం. గమనించగలరు, ఇక ఎడమ కన్నుకు గాయం అయిందని చూపించారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలని కోరుతున్నాం.